ఇప్పుడు ఇది మన బ్యాక్ సైడ్ లో ఉన్న ఆఫీస్ వచ్చేసి సిఆర్ఓ ఆఫీస్ అంటారు. మనకు రూమ్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడికి రావాలి. రూములు తీసుకోవాలన్నా మనం ఇక్కడనే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు చలో లోపలికి వెళ్ళిపోదాం. మనకు భద్రాచలంలో వచ్చేసి రూమ్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. మీకు రూమ్లకు సంబంధించిన ఏదైనా డీటెయిల్స్ కావాలంటే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేయొచ్చు. ఒకటి ఏంటి అంటే ఆన్లైన్ బుకింగ్ ఉండదు, డైరెక్ట్ ఇక్కడికి వచ్చి ఆఫ్లైన్ బుకింగ్ మాత్రమే చేసుకోవాలి. శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం భద్రాచలం. ఇక్కడ వచ్చేసి గుడి పక్క పొంటే ఒకటి శ్రీరామ నిలయం అని ఉంటుంది, అది గుడి, అది కూడా గుడికి సంబంధించిన కాటేజే. కాకపోతే దానికి అది మొత్తము ప్రైవేట్ వాళ్ళకి లీజ్కి ఇచ్చేసారట. కాకపోతే రేటు మాత్రం గుడికి ఎంత రేట్ ఉంటుందో అంతే రేటు, అంటే 450 రూపీస్ నార్మల్ నాన్ ఏసీ రూము. ఏసీ రూమ్ వచ్చేసి 1100 దాకా పడుతుంది. మేము ఇప్పుడు డైరెక్ట్ అక్కడికే వెళ్తున్నాం, అక్కడ అడిగి అక్కడ రూమ్ చూద్దాము, అడుగుదాము. అక్కడ రూమ్ లేకపోతే మళ్ళీ ఈడికే వచ్చి సిఆర్ ఆఫీస్ దగ్గరికి వచ్చి మళ్ళీ ఇక్కడ రూమ్ తీసేసుకుందాం. ఇప్పుడు గుడికి దగ్గరలో ఉన్న శ్రీ సీతా నిలయం అండ్ శ్రీ రామ నిలయం దగ్గరికి అయితే వచ్చేసిన ఇక్కడ మీరు ఫోన్ నెంబర్ చూడొచ్చు, ఫోన్ ద్వారా కూడా బుక్ చేస్తారు కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇది ప్రైవేట్కి ఇచ్చారన్నారు కదా. ఇగో ఇక్కడ కట్ట కనిపిస్తుందా, ఇంకో ఇది వచ్చేసి దీన్ని దాటితేనే గోదావరి కనిపిస్తుంది మనకి. ఇటు గుడికి ప్లస్ అటు గోదావరికి టైంపాస్ అవుతుంది. ఇది వచ్చేసి ఎంట్రన్స్, ఇగో ఇది వచ్చేసి ఈ బ్లాక్ వచ్చేసి సీతా నిలయం అండ్ ఇది వచ్చేసి శ్రీరామ నిలయం 100 గదుల వసత్రం. ఒకప్పుడు ఇంకా మంచిగా ఉండే, ఇప్పుడు కొంచెం నాకైతే మంచిగా అనిపించట్లేదు. ఇప్పుడు మెయింటెనెన్స్ లేదు పెద్దగా, ఇదా పూల మొక్కలతోటి గడ్డితోటి మంచి ఆహ్లాదకరంగా కనిపించేది. కాకపోతే ఇప్పుడు ఇంత ఇట్లా కనిపిస్తుంది, కాకపోతే గుడికి దగ్గర ఉంటుంది అంతే. ఇది వచ్చే రిసెప్షన్, ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం గదులు వచ్చేసి 64 అట. దానిలో ఏసీ వచ్చేసి 31, నాన్ ఏసీ వచ్చేసి 33. ఏసీ కాస్ట్ వచ్చేసి 1120, అదే వాస్తవానికి 1000 రూపాయలు పడుతుందట, కానీ 120 జిఎస్టీ పడుతుంది. నాన్ ఏసీ వచ్చేసి 450 రూపీస్ జిఎస్టీ పడుతుంది. పక్కకే మనం ఇట్లా కీస్ చూసుకోవచ్చు, కీస్ ఇక్కడ లేవంటే రూమ్స్ ఖాళీ లేవని అర్థం. ఇప్పుడైతే చాలా రూమ్స్ ఉన్నాయి. మనం కిందనే వచ్చేసి 107 రూమ్ నెంబర్ తీసుకుందాం. ఇగో అదే రిసెప్షన్, అదే రిసెప్షన్. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం. మనకి ఎంట్రీ కాగానే ఇది వచ్చేసి రూమ్ వచ్చేసి 450 రూపీస్ పడింది. మనకి ఎంట్రీ కాగానే ఈ విధంగా రైట్ సైడ్ వచ్చేసి బాత్రూమ్ ఉంది, వెస్టర్న్ కమోడ్ అండ్ వాష్ బేసిన్, బాతింగ్ ఏరియా. ఒక బెడ్ ఇద్దరు మంచిగా పడుకోవచ్చు నీట్గా. ఒక మిర్రర్, ఒక ఫోటో, ఓకే గాలి రావడానికి ఒకటి మంచి విండో కూడా ఉంది. బట్టలు ఏమైనా తగిలించుకోవడానికి హ్యాంగర్, 2 చైర్స్. టోటల్ రూమ్ వచ్చేసి ఇది, ఇది వచ్చేసి శ్రీరామ నిలయం. ఇప్పుడు నేను ఉన్నది దీంట్లో వచ్చేసి ఏసీ రూమ్ అండ్ నాన్ ఏసీ రూమ్. ఇది ఫ్యామిలీకి సూపర్గా ఉంటుంది. ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ వచ్చేసి ఒకటి నాన్ ఏసీ రూమ్ ఉంటుంది, దానికి ఒక డోర్ ఉంటుంది, లోపలికి వెళ్తే ఏసీ రూమ్ ఉంటుంది. రెండింటికి రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయి. ఇప్పుడు చలో పదండి మనం లోపలికి వెళ్ళి రూమ్ చూద్దాం ఏ విధంగా ఉంటుందో. పదండి ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం. మనకు ముందొచ్చే స్విచ్ ఉంటుంది, స్విచ్ ఆన్ చేసుకుంటే మనకు లోపల పవర్ వచ్చేస్తుంది. మనం ఇలా లోపలికి ఎంట్రీ అవ్వగానే మనకు వచ్చేసి లెఫ్ట్ సైడ్లో బాత్రూమ్ ఉంటుంది, ఇది వచ్చేసి ఇండియన్ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది నాన్ ఏసీ రూమ్, ఇది ఫ్యాను, ఒక బెడ్డు, ఇద్దరు పడుకోవచ్చు, 2 చైర్స్ ఉంటాయి. అండ్ దీనికి ఇప్పుడు అటాచ్డ్గా హ్యాంగర్ ఉంటుంది ఒకటి, దీనికి అటాచ్డ్గా ఒక రూమ్ ఉంటుంది. ఇది వచ్చేసి ఏసీ రూమ్ అండి, మీకు కనిపిస్తుంది అనుకుంటే లోపల బెడ్స్. ఇది వచ్చేసి ఏసీ రూమ్, స్విచ్చెస్ వేద్దాం. ఇది వచ్చేసి ఏసీ రూమ్. ఇవి రెండు కలుపుకొని మనకు ఈ నార్మల్ ఏసీ రూమ్ వచ్చేసి 1150 రూపాయలు చిల్లర పడుతుంది, నాన్ ఏసీ రూమ్ వచ్చేసి 450 రూపీస్ పడుతుంది. ఇవి రెండు కలుపుకొని మనకి అమౌంట్ ఎంత అవుతుందో క్యాలిక్యులేట్ చేయండి, అంత అమౌంట్ అవుతుంది అంత తీసుకుంటారు. ఇది వచ్చేసి బాత్రూమ్ వాష్ బేసిన్ ఈ విధంగా ఉంటుంది. అంటే ఇది ఫ్యామిలీకి చక్కగా సరిపోతుంది. లేడీస్తో వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు డ్రెస్సెస్ మార్చుకోవడానికి అని దేనికైనా సరే వెరీ కంఫర్టబుల్గా అయితే ఉంటుంది. మీరు వస్తే ఇది తీసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.